వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఊహించని రీతిలో కురిసిన కుంభవృష్టి, ఉగ్రరూపం దాల్చిన వాగులు వంకలు, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే నీటపాలు, కాయ కష్టం చేసి కట్టుకున్న కళ్ళ సౌదం నేలమట్టం, బుక్కెడు బువ్వ కోసం దాచుకున్న బియ్యం బురదపాలు, పచ్చని పొలాల్లో వెలిసిన ఇసుక మేటలు, ఏ కంటిని చూసినా కన్నీరే. ఇదే ఇప్పుడు మాడుకోటకు మిగిలింది. ఏ కాలనీ చూసినా కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా వేదనాభరిత సమస్యలే. ఆకేరు, పాకాల, మున్నేరు, పాలేరు, వట్టెవాగుల ఉగ్రరూపంతో మిగిల్చిన కష్టాల నుంచి మానుకోట జిల్లాలోని వరద బాధితులు ఇంకా తేరుకోవడం లేదు. ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకున్న ప్రజలు పసుపు గడపలు బురదమయం కావడంతో బోరుమంటున్నారు. జరిగిన నష్టాన్ని చూసి అయ్యో దేవుడా ఎంత పని చేశావురా అంటూ మొక్కినోటితోనే మొరలు పెట్టుకున్నారు. సీఎం సారు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని తల్లడిల్లిపోతున్నారు. తడిసి ముద్దై బిగుసుకుపోయిన తలుపుల్ని తెరిచి చూస్తే తినేందుకు గింజలేదు, అంతా బురదమయం. అలా మరొకరిని పలకరిస్తే మాయదారి వరదతో ఇల్లే లేకుండా పోయింది అంటూ గుండెలు బాదుకుంటూ బీఆర్కే న్యూస్తో వారి గోడును వెళ్లబోసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో గత శనివారం అంటే ఆగస్టు 31న ఉదయం అంతా పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని హాయిగా నిద్రపోతున్నారు. అలా హాయిగా నిద్రిస్తున్న సమయంలో చినుకు చినుగ్గా మొదలైన వాన జడివానగా మారింది. ఆ రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మునుపెన్నడూ కనీ విని ఎరగని రీతిలో ముంచెత్తని వరద తాకిడికి నెల్లికుదురు మండలం రావిరాళ ఎస్సీ కాలనీ నిలువెల్లా వణికిపోయింది. కాలనీకి ఎగువన 700 ఎకరాల విస్తీర్ణంలోని పెద్ద చెరువు అలుగు పొంగి కాలనీని మొత్తం జలమయం చేసింది. అంతే, ఆ రాత్రి బతుకు జీవుడా అంటూ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆ రాత్రి కాలం వెల్లదీశారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో ఎగువ ప్రాంతంలో ఉన్న ఇనుగుర్తి, రాజుల కొత్తపల్లి, చిన్న నాగారం చెరువులు తెగిపోయాయి. ఆ వరద మొత్తం పెద్ద చెరువు కాలనీని ముంచెత్తింది. బయటి ప్రపంచానికి చేరుకునేందుకు వీలు లేకుండా ముందువైపు ఉన్న లోలెవల్ కాజ్వేలోనూ వరద నీరు పోతెట్టడంతో ఊరంతా ద్వీపంలో మారి రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చెరువుకు భారీ గండి పట్టడంతో వరద నీరంతా పంట పొలాలపైకి మళ్లీ దిగువకు వెళ్ళిపోయింది. కాలనీలోని దాదాపు 70 కుటుంబాలు మధ్యాహ్నం వరకు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వచ్చింది. అయితే గతంలో ఇలాంటి ఉపద్రవాన్ని తామెన్నడూ చూడలేదని కాలనీవాసులు వాపోయారు. అయితే 427 గృహాలున్న గ్రామంలో 6 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, 12.6 లక్షల విలువైన 168 గొర్రెలు గల్లంతయ్యాయని అధికారులు లెక్కగట్టారు. నడుతమ్మా రావిరాల 12 రాత్రి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చే వరకు ఇంటి పక్కలను పెంచిన పిలిచి నన్ను తీసుకొచ్చి ఇవతలేసినాక అసుంట పోయినాక ఇల్లు కూలింది. ఇంటే కాగితాలు, పొలం కాగితాలు, ఇల్లు కాగితాలు, బంగారం 20,000 రూపాయలు ఇట్లు పోయినాయి. ఇట్లు నాకు ఏం లే, బియ్యం ఇయ్యలే, పప్పులు ఇయ్యలే, ఉప్పులు ఇయ్యలే, వాళ్ళే తీసుకున్నారు నాయన. నాకు ఇంతవరకు బజట్లో దీని బజట్లో ఇంట్లో పొంచి పండుకుంటానా, నాకేం లేదు. నాకు ప్రభుత్వం నాకు ఇల్లు కట్టియాలి, నాకు 5 గంటలు ఇప్పుడు నాకేం లేదు. మీరు ఇచ్చినాక నేను ఇక్కడ నిరాటించబట్టి ఇట్టేనే ఉంటాను. నాకు ఏది లేదు, ఇల్లు కట్టియాలి. నాకు ఏం భూమి లేవు, ఆస్తు లేవు, పాతు లేవు, మా ఆయన లేడు, నేను ఒక్కదాన్నే ఉన్నది జరిగిపోయింది.
మొత్తం మమ్మల్ని ఆదుకోవాలి. నాకు ఇల్లు కట్టాలి మెయిన్ పాయింట్. నాకు ఏం లేదు ఆశలు, నాకు ఏం జరగలేదు. అన్ని నష్టాలు అయిపోయినాయి. భూమి కాగితాలు, ఇల్లు కాగితాలు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఏం లేదు ఆయన నాకు. నేను ఇట్లనే నేను అధ్యక్ష పడతాం. మీరు ఏదన్నా ఇచ్చిందనుక మండలం రావిరాల కోరుకొప్పుల గ్రామీల ఏం ఆస్తులు లేవు. పన్నంక వర్షాలు వచ్చినాయి. నడుమల కడుకొచ్చారుక పిల్లలను దాటిచ్చిర్రు. భర్త లేడు ఎవరితోటి సుఖపడలేదు సారు. ఉన్న గుడిస కూలిపోయింది. మా మీద దయ చూపించుర్రి. తింటానికి తిండి లేదు. ఇప్పుడు కట్టే బట్టలు లేవు. అన్నీ కొట్టుకుపోయినాయి. ఏం లేదు ఇక. ఇట్లనే పందిరి కింద ఉన్నాం. మాకు ఏదన్నా సాయం పొందండి. ఈ దండాలు పెడతా. ఇక్కడ గుడ్డలన్నీ కొట్టుకుపోయాన్ని మా మీద తయారు చూపించుర్రి. ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. నిన్నటి నుంచి తిండి తిప్పలేక కట్టే గుడ్డలు లేక పిల్లలు అంత జ్వరాలు వచ్చి ఇట్లా పన్నారు. గ్లూకోజ్ లేకపోతే పిల్లలకు వర్షాలలో దడిసి పొనిగల పంట వచ్చినాయి. నీలో పిల్లగాడు మునిగి తేలిండు. పిల్ల జుట్టు అందుకున్న మునిగే పిల్లది మీ దండాలు పెడతా. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. గుడ్డలు పెట్టాలి అన్నది ఎట్లా నా పిల్లలు దాదుకుంటూ వచ్చినా మీ దయ చేసినా మీద దయ చూపెట్టండి. మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఎటు చూసినా దెబ్బతిన్న ఇల్లు, ఇసుక మేటలు వేసిన పంట పొలాలే దర్శనమిచ్చాయి. నీటి ఉధృతిని తట్టుకోలేక కూలిన వంతెనలు, సిమెంట్ దిమ్మెలతో సహా ఊడి వచ్చిన మైలురాళ్లు వరద బీభత్సానికి ఆనవాలుగా కనిపించాయి. శనివారం రాత్రంతా కురిసిన వర్షం కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఇనుగుర్తిలో 45.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడానికి తోడు జిల్లా వ్యాప్తంగా 45 చెరువులకు గంటలు పట్టడంతో పాటు ఊహించని ఉత్పాతం సంభవించింది. అంతేకాకుండా జిల్లాలో ప్రవహించే ఆకేరు, పాకాల, మున్నేరు, పాలేరు, వట్టెవాగులు పొంగి పొరలడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వరి, పత్తి పంటలు నీటిలో మునిగిపోయాయి. అయితే ఆ ప్రాంతంలో ఎక్కువగా సాగయ్యే మిరపనారు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మానకోట జిల్లాలోని డోర్నకల్ మండలం ముల్కలపల్లి పంట పొలాలను ఆకేరు వాగు ముంచెత్తింది. ముల్కలపల్లి నుంచి ఖమ్మంకు వెళ్లేందుకు 2009లో నిర్మించిన వంతెన స్లాబులు వరద ఉధృతికి కొట్టుకుపోవడం స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ వైపు వెళ్లేందుకు ఇటీవల నిర్మించిన మరో వంతెన పక్కన నిర్మించిన కట్ట తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడాదిన్నర వరకు ఆ వంతెనలు పునర్నిర్మించే అవకాశం లేదనే వాస్తవాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ప్రాంతంలోని నివసిస్తున్న ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ముసలవను చూస్తున్నారు కదా. రావిరాలకు చెందిన ఆమె నడవలేని స్థితిలో ఉంది. అర్ధరాత్రి సమయంలో ఉప్పెండ్ల వరద రావడంతో మంచాన పడి ఉన్న తాను కేకలు వేయడంతో సమీపంలోని వారు కాపాడారని, ఇల్లు కూలిపోవడంతో సర్వం కోల్పోయాని కన్నీటి పర్యంతమయ్యారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, భారీ వరదతో గ్రామంలోని 5 ఇల్లు నేలమట్టమయ్యాయి. రావిరాల్లో ఓ గొర్రెల కాపరి నిద్రిస్తూ ఉండగా గొర్రెల అరుపులతో మేల్కొన్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంటిని వరద నీరు చుట్టుముట్టింది. నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో దాదాపు 50 జీవాలు నీటిలో కొట్టుకుపోయాయని చెప్పుకొచ్చారు. అధికారులు, నాయకులు స్పందించి తమకు జరిగిన నష్టంపై అంచనా వేసి తమను ఆదుకుంటే కాస్తైన ఉపశమనం కలుగుతుందని వేడుకుంటున్నారు.
మా ఇబ్బాదు మరి ఇక్కడ చెరువు పక్కనే మరి ఇల్లు ఎరకలలో మేము. నా పేరు సోమక్క, నా భర్త పేరు రమేష్, మా మామ పేరు భిక్షం, పెద్ద భిక్షం. మేము ఎరకలలో అయ్యా, మేము తట్టబుట్ట అల్లుకొని బతికేటోళ్ళము. నాకు ఐదుగురు బిడ్డలు, ఏం లేదు మాకు. అమ్మ అంటే ఇంత భూమి ఉంటే, ఇక్కడ పొలం ఉంటే, ఆ పొలం కూడా పోయింది. ఏ సంగి ఒడ్లు తినడానికైతే ఎంత తెచ్చుకొని ఇక్కడ రేకుల కింద పెట్టుకుంటే 10 బస్తాలు ఒడ్లు పోయినాయి, కింద బియ్యం తడిచిపోయినాయి, గిన్నెలు పోయినాయి, చెమ్ములు పోయినాయి, మంచాలు పోయినాయి, అన్ని కొట్టుకపోయినాయి. కట్టుకున్నానికి బట్టలు కూడా లేవు అయ్యా. మీ దండం పెడతా అయ్యా, మేము ఆడపిల్లల వెళ్ళలో ఎరకలలో గంప గుళ్ళో అల్లుకొని బతికేటోళ్ళం అయ్యా. మీ దండం పెడతా, అన్ని సౌకర్యాలు చూపించండి. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, ఎవరు పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు సార్. ఇంట్లోకి రావడానికి కూడా ఎవరు వస్తలేరు. ఇంత ఆగమాగం ఉన్నాయి సార్ మొత్తం. ఇంత సరుకులు మాకు ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా మాకు దయచేసి మాకు ఏదన్నా ఇప్పిస్తే మాకు అంతే సార్. ప్రభుత్వం మాకు నెల్లూరు మండలం మైబాద్ జిల్లా మేము ఎస్సీలో సార్. చెరువు దిగి చెరువుని పడి 11:30 గంటలకు వచ్చి మా ఎస్సీ కాలనీ మొత్తం కొట్టుకుపోయి నా గుర్రు 80 గుర్రులు పోయినాయి సార్. 80 గుర్రులు పోయినాయి, బయట పోయింది. ఇంట్లో మూటలు ముళ్ళలు సొమ్ములు పైసలు అన్ని లేకుండా పోయినాయి సార్. అప్పులు తెచ్చుకొని నేను గుర్రం కొనుక్కొని బతాను సార్. నేను ఆ ఆదేరుందనే బతాను. నాకు ఇప్పుడు ఏ ఆదేరు లేదు సార్. దయచేసి మీ ప్రభుత్వం మాకు ఆదుకోవాలి సార్. మా ప్రభుత్వం మీరు ఆదుకో. నైట్ రాత్రి 1:30 నీళ్ళు వచ్చినాయి మొత్తం వీళ్ళంతా ఊలిపోయింది. అన్ని పోయినాయి, బట్టలు గిట్టలు సాంతకాలు అని కొట్టుకపోయినాయి. తినడానికి తిండి లేదు, 2 రోజుల కాంచి బియ్యం లేక అది లేక తడిసి అంత ఆగవాగును. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మీ ఆలోచన అది ఆశీర్సిస్తున్నాం. దండం పెడుతున్నాం. దేవేంద్ర రెడ్డి గారు మరి తానరు మరి ఏది ఇంతవరకు ఏది కదా అది అండి మా బాధలు. వాళ్ళు ఆదుకునేంత వరకు మాత్రం మాకు ఇల్లు కట్టేయాలి. ఇంతవరకు మాత్రం మేము ఇటనే ఉంటాం. నైట్ రాత్రి 1:30 నీళ్ళు వచ్చినాయి మొత్తం వీళ్ళంతా ఊలిపోయింది. అన్ని పోయినాయి, బట్టలు గిట్టలు సాంతకాలు అని కొట్టుకపోయినాయి. తినడానికి తిండి లేదు, 2 రోజుల కాంచి బియ్యం లేక అది లేక తడిసి అంత ఆగవాగును. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మీ ఆలోచన అది ఆశీర్సిస్తున్నాం. దండం పెడుతున్నాం. దేవేంద్ర రెడ్డి గారు మరి తానరు మరి ఏది ఇంతవరకు ఏది కదా అది అండి మా బాధలు. వాళ్ళు ఆదుకునేంత వరకు మాత్రం మాకు ఇల్లు కట్టేయాలి. ఇంతవరకు మాత్రం మీ ఇటనే. నిన్న వచ్చిన వరదకు మొత్తం ఇల్లు మొత్తం కొట్టుకుపోవడం జరిగిందన్న. ఆ వరదలో మేము కొట్టుకుపోతామన్న భయంతో స్లాబ్ ఎక్కి వరద పైన కూర్చోవడం జరిగింది. అందరూ గవర్నమెంట్ ఆదుకుంటుంది అనుకుంటున్నాం, కానీ అయినా వరద తక్కువ కావడంతో కట్ట దిగడంతో వరద నీళ్ళు పోయాయి. ఈలోపు ఇంట్లో సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి అన్న. మొత్తం ఆటో అండ్ బైక్ 2 కొట్టుకుపోయాయి. నా జీవితాధారణం ఆటో. ఆటో దొరుకునే బతుకుతో ఉన్నానన్న. నా బతుకు తెరువు ఆటో అన్న. దాని మీద నా భార్య పిల్లలు నేను అమ్మ నాన్న బతుకుతాం. దయచేసి మీ గవర్నమెంట్ మాకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాం.